మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారిని మీరు శత్రువులుగా భావిస్తారు. ఇది మానవ సహజం. మరి ఆ శత్రువుల నుంచి తప్పించుకుని తిరగడానికి మనం చాలా చాలా పరిహారాలు చాలా చాలా అవలంబిస్తూనే ఉంటాం. మరి అలా శత్రు బాధల నుంచి మనం విముక్తులం అవ్వాలంటే మనం ఆ శత్రువులని శత్రువుగా భావించి వారి నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాతకాలంలో శత్రుశేషం రుణశేషం అనే మాటలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషిని మరొక మనిషి శత్రువుగా చూడాల్సిన పరిస్థితులు ప్రస్తుత రోజుల్లో అయితే లేవు. ఎంతటి శత్రుత్వం అయినా కూడా కొన్నాళ్ళకి మనస్సులు మారి అది మిత్రువులుగా మారేటటువంటి పరిస్థితులైతే ప్రస్తుత ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితులు మనంతట మనం కూడా కల్పించుకోవచ్చు. ఎవరైనా శత్రువులు మనకు ఉన్నారు, వారి వల్ల మనకు ఎటువంటి నష్టం లేదు, కానీ వారు మనకు శత్రువులుగా మిగిలిపోయారు. అలాంటి వారిని మనం ఎవరివైనా చక్కగా మిత్రులుగా మార్చుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ చిన్నపాటి పరిహారాలను చేసి చూడండి. మీకే రిజల్ట్ ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఎంతటి శత్రువులైనా కూడా మీతో మిత్రులుగా మారి మిమ్మల్ని చక్కగా పలకరించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఆ పరిహారాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో లవంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ లవంగంతో ఆదివారం నాడు ఈ పరిహారాన్ని చేస్తే మీకు శత్రువులు అనేవారే ఉండరు. మరి అంతటి శత్రువులనైనా కూడా మనం మిత్రులుగా మార్చుకునేటటువంటి ఆ చిన్నపాటి పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఆదివారం రోజు మీరు ఉదయాన్నే స్నానం ఆచరించిన తర్వాత చక్కగా ఆ రోజంతా కూడా మనసు నిర్మలంగా ఉంచుకోండి. మీ శత్రువుల మీద ఎటువంటి కోపాన్ని పెట్టుకోకండి. సాయంత్రం చక్కగా ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగానికి మొగ్గ ఉండేటట్టుగా చూడండి. కొన్ని మొగ్గ లేని లవంగాలు అంటే పువ్వు లేని లవంగాలు ఉంటాయి, అలా కాకుండా చక్కగా పూర్తిగా ఉండేటటువంటి లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ కుడి చేతి గుప్పెట్లో పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత దాన్ని మీ హృదయం దగ్గర పెట్టుకొని మీ మనస్సులో ఎవరెవరైతే మీకు శత్రువులుగా భావిస్తున్నారో, మిమ్మల్ని శత్రువు భావనతో చూస్తున్నారో వారందరి పేర్లను అనుకోండి. అలా అనుకున్న తర్వాత ఆ లవంగాన్ని జాగ్రత్తగా నిప్పుల్లో వేసి కాల్చేయండి. అక్కడితో మీ శత్రువులు మీకు దూరమైపోతారు. మీరు ఎవరెవరి పేర్లైతే చెప్తారో వారంతా కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. ఇది ఆదివారం నాడు చేయవలసినటువంటి పరిహారం. ఇక కొంతమంది శత్రువులు ఉంటారు, వారి వల్ల మనకు అపకారం అయితే ఏమీ ఉండదు, కానీ వారు శత్రువులుగా మనకు మిగిలిపోతూ ఉంటారు. మరి అలాంటి వారి కోసం ఒక చిన్నపాటి పరిహారం ఉంది. మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఆదివారం రోజు కానీ ఒక మంగళవారం రోజు కానీ దానిమ్మ కొమ్మను రావి ఆకును తీసుకోవాలి. ఈ రెండింటితో చేసేటటువంటి ఈ పరిహారానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల జరిగేటటువంటి ఫలితాలు అనేవి మాత్రం చాలా గొప్పగా కన్ఫామ్గా ఉంటాయి. మరి ఈ దానిమ్మ కొమ్మను తీసుకొని చక్కగా దాన్ని గంధంలో ముంచండి. అలా ముంచిన తరువాత ఆ గంధంలో ముంచినటువంటి దానిమ్మ కొమ్మతోటి మీరు ఈ రావి ఆకుపైన మీ శత్రువులుగా భావిస్తున్న వారి పేర్ను రాయండి. అలా రాసిన తర్వాత ఒక గ్లాసులో నీరు తీసుకుని ఈ ఆకును ఏదైతే మీ చేతిలో పెట్టుకుని పేరు రాశారో ఆ ఆకును వెనక్కి తిప్పండి. అంటే ఇలా పైకి పట్టుకున్న ఆకును ఇలా టర్న్ బ్యాక్ అన్నమాట, వెనక్కి తిప్పండి. అలా తిప్పిన ఆకుపైన కొద్దిగా నీరు పోయండి, ఎక్కువద్దు, జస్ట్ కొద్దిగా. మనం ఆచమనానికి పోస్తూ ఉంటాం కదా, అలా కొద్దిగా నీరు పోస్తే అలా ఆ ఆకుపైన నీరు పోసిన తర్వాత ఆ ఆకును వెనక్కి తిప్పి నీరు పోస్తాం కదా, అలా పోసాక ఓం హ్రీం శ్రీం క్లీం అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇలా జపించడం ద్వారా వారు మనకి ఉన్నటువంటి శత్రుత్వం పోతుంది. ఇంకా తరువాత ఆ ఆకును తీసుకువెళ్ళి ఎవరూ తిరగని చోట ఎవరూ తొక్కని చోట వేసేయండి. ఇది ఒక పరిహారం. ఇక తరువాత శనివారం రోజున నెల మొత్తంలో ఏదో ఒక శనివారం రోజున
మీ ఇంట్లో మీ చేతికి దొరికినంత చిల్లరను తీసుకెళ్ళి ఏదైనా నదిలో కానీ బావిలో కానీ వేసేయండి. అలా వేయడం ద్వారా మీ శత్రువుల పేర్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుని వేసేయండి. అలా వేసేస్తే చాలు, వారితో మీకున్నటువంటి శత్రుత్వం మొత్తం పోతుంది. మరి చూశారు కదా, ఆదివారం నాడు లవంగంతో చేయాల్సిన పరిహారం, అదేవిధంగా ఆదివారం లేదా మంగళవారం నాడు దానిమ్మ కొమ్మ రావి ఆకుతో చేయవలసిన పరిహారం, అదేవిధంగా నెల మొత్తంలో ఏదో ఒక శనివారం నాడు చిల్లరతో చేయవలసినటువంటి పరిహారం. ఈ మూడింటిని చేయడం ద్వారా మీ శత్రువులను మీరు మిత్రులుగా మార్చుకోగలుగుతారు. మరి మంచి మంచి సలహాలు, మంచి మంచి ఆలోచనలతోటి మనం శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోవడం ద్వారా ఈ ప్రపంచాన్ని జయించగలుగుతాం. మనకెవరు శత్రువులు లేకపోతే మన పనులకు విఘాతం కలిగించేవారు కానీ, మన పనులు అవ్వకూడదు, వీరు బాగుండకూడదు అని కోరుకునేవారు కానీ ఉండరు కదా. అలా మన శత్రువులందరినీ మిత్రుల్ని చేసుకోవచ్చన్నమాట.